ఎదిగాడు. స్వయం కృషి ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి. మరి మన వాళ్ళ అమ్మగారు నాన్నగారు చేసినటువంటి సేవ, ఆ నామస్మరణ ఫలితంగా మన సోదరుడు మురళి ఆ స్థాయికి ఎదిగాడు. ఈ సందర్భంగా ఒక రెండు విషయాలు మాట్లాడాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకి ఉంది కాబట్టి రెండు విషయాలు వోట్ ఆఫ్ థ్యాంక్స్ మాట్లాడతాడు. అనంతరం పిల్లలకు ఒక డాన్స్ ఉంది. నెక్స్ట్ మన సర్పంచ్ గారు సన్మానం కార్యక్రమం ముగుస్తాం. అందరికీ నమస్కారం. నేను చిన్నప్పుడు 3వ తరగతి 4వ తరగతి చదివేటప్పుడు ఇదే స్టేజ్ మీద డాన్స్ చేసేవాడిని. ఈ స్టేజ్ మీద చాలా సినిమా నేను చూసి ఇక్కడ మన ఊళ్ళో యాత్ర జరిగినప్పుడు ప్రతిసారి కూడా నేను బాలనగరం నాటకాలు చూడటం, అందులో యాక్టింగ్ చేయడం, ఆ తర్వాత నా మీద నాకేమో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడం, నేను యాక్టింగ్ లో హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు అస్సాం సెంట్రల్ యూనివర్సిటీలో పిల్లలకి యాక్టింగ్ నేర్పిస్తున్నాను. మీరు చూసిన తెలంగాణ అందులో ఉండే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ చాలా మంది. నేను ఒక పొద్దున్న కల్చరల్ సొసైటీ పెట్టాను. ఆ సొసైటీ ద్వారా వాళ్ళందరూ పిలిచాను. ఆ సొసైటీ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలు ఎవరైనా నాటకాలు, డ్రామా, డాన్స్ అంటే డాన్స్ అంటే ఈ డాన్స్ కాదు, భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అవన్నీ నేర్చుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సమ్మర్ మే, జూన్, జూలై ఆ రెండు నెలలు ఎవరైనా 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఎవరైనా ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళకి సంబంధించిన అంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ వర్కౌట్ చేస్తున్నాము. సొసైటీ ద్వారా సమ్మర్లో సురవరం కానీ కొందూరులో కానీ 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఎవరైనా యాక్టింగ్, డాన్స్, భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. అది మా సొసైటీ ఉద్దేశం. అలాగే ఈ సంవత్సరం జరిపించేటట్లు ప్రతి సంవత్సరం పండుగ మొదట్లో నా సాయశక్తిలో అంటే కృషి చేస్తాను. మంచి మంచి ప్రోగ్రామ్స్ అంటే ఒక మన రాష్ట్రం నుంచి కాకుండా మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ వివిధ రకాలు వచ్చి 40-50 మంది కూడా ట్రూప్ వచ్చేటట్లు నేను మంచి మంచి ప్రదర్శనలు చేయడానికి కారణం అదే అవుతానని అనుకుంటున్నాను. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మా తల్లిదండ్రులతో పాటు ఇక్కడ మన ఊళ్ళో చదువుకున్నటువంటి గోవింద్ మేస్టర్ కానీ అన్నంతల్లి వల్ల చాలా మంది అంటే ప్రతి ఒక్కరూ మాకు చాలా సహాయం చేశారు. వాళ్ళందరికీ పేరు పోరునే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కాబట్టి భగవంతుడికి చేసిన ప్రతి సేవ కూడా తన ఫలితాన్ని ఇస్తుంది. అది వాళ్ళ నాన్నగారు చేసినటువంటి దానికి మన ఇంత పల్లెటూరు నుంచి ఒక యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రేంజ్కి ఎదగడం ఇది మన గ్రామానికి గర్వకారణం. అతనికి ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని ప్రార్థన. రేలారా రేలా రఘు గారు ఎక్కడున్నా దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా ప్రార్థన. ఏదో టైంలో నాకు ఫోన్ చేసి బాబా ఎలా ఉన్నా అంటారు మొదలే ఆ క్షణాన్ని మర్చిపోతూ ఉంటాను. ఏ క్షణంలో నాకు ఫోన్ చేస్తారు బాబా ఎలా అది మన మన ఊరు మన ఇలా ఉంది వాట్సాప్ చేస్తారు నాకైతే అదేం తెలీదు నోట్స్ అన్ని చూసి బాబా ఎలా ఉన్నా బాగా చేస్తూ ఉంటారు. అదే నాకు ఎంతో ఆనందంగా ఉంటారు. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.